పేరా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రి పర్లో కూ తండ్రి ఆమె చేర వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను వార్షికోత్సవం ఏడవ వార్షికోత్సవం జరుపుకుంటున్న లక్కవరం క్రీస్తు సంఘానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలో బాబురావు ఆయన కుటుంబం అంతా కష్టపడి ఎంతో సేవను జరిగిస్తున్నారు ఆ సేవ క్రీస్తు ఐశ్వర్యము అనే పాఠ్యభాగాన్ని కొద్ది నిమిషాలు మనమంతా ఆలోచన చేద్దాం యేసుక్రీస్తును నమ్మిన వారు ఈ భూ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది నమ్మిన వారే ఎక్కువ మంది ఫాలో అవుతున్నవారే ప్రపంచ క్రైస్తవులు నాలుగు వందల కోట్లకు పైగానే ఈరోజు ఉన్నారు ఆ సంఖ్య పెరుగుతుందే తప్ప తరగదు పన్నెండు మంది దగ్గర నుంచి ప్రారంభమైన ఆ సంఖ్య క్రైస్తవులు లేక శిష్యుల సంఖ్య కోట్లలోనికి వెళ్ళిపోయింది నాలుగు వందల కోట్లకు పైగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది పెరుగుతుందే తప్ప తరగట్లేదు దాన్ని ఆపాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో కుట్రలు పండుతున్నారు ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు అయినా దీన్ని ఆపలేరు ఎన్ని చేసి నాపలేరు ఎందుకంటే దీన్ని ఆపాలనుకున్న ఎన్నో రాజ్యాలు ఏమండి కాలగర్భంలో కలిసిపోయినాయి ఆ రాజ్యాలు పేరు కూడా వినబడలేనంత పరిస్థితికి వచ్చినాయి రాజులు రాజ్యాలు ప్రాంతాలు జనాలు ఎవరూ నిలబడలేకపోయారు అందరూ ఈ ప్రపంచనాన్ని ఆపలేక ఈ ప్రపంచంలో కొట్టుకుని పోయారు ప్రిలరా ఎంతమంది నమ్ముతున్నారే ఏముంది దీనిలో ఈయన దగ్గర బంగారం ఉందా ఈయన దగ్గర రాజ్యాలు ఉన్నాయా ఈయన దగ్గర అధికారాలు ఉన్నాయా ఏమున్నాయి ఏంటి ప్రపంచం దినదినము 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 అభివృద్ధి చెందుతూ విస్తరిస్తుంది ఏంటి అసలా ఆలోచన చేస్తేనండి ఏముంది ఆయనలో ఎంత ఐశ్వర్యవంతుడైనా ఎంత డబ్బున్నవాడైనా పంచి పెడుతుంటే పేదవాడైపోతాడు అది తరిగిపోద్ది ఎంత వాడైనా పంచుతుంటే అది తరిగిపోద్ది ఒకప్పుడు ఇతను చాలా ఉన్నవాడండి పంచి పెట్టేశాడండి తరిగిపోయిందండి ఒకప్పుడు ఐశ్వర్యవంతులే తరిగిపోయిందండి ఆ ఐశ్వర్యవంత మరి ఎంత ప్రపంచం అవుతుంటే ఆయన ఐశ్వర్యము తరగదే తరగని ఐశ్వర్యం ఇది క్రీస్తు ఐశ్వర్యం ప్రపంచంలో ఎవరికి లేనంత లేని ఐశ్వర్యం క్రీస్తు ఐశ్వర్యం అది ఎంత పంచినా తరగనది ఎప్పటికీ విస్తరించుతూనే ఉన్నది ఏంటి క్రీస్తు ఐశ్వర్యం అనేది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది దాని గురించి అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఎఫ్సిలకు రాసిన పత్రిక మూడు అధ్యాయము ఎఫిసిలకు రాసిన పత్రిక మూడు అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచనాలు కలిసి ఉంటుంది దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం ఇది నిత్య సంకల్పం ఇది క్రీస్తులో మాత్రమే ఉన్నది నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు బయలుపడవలనని ఉద్దేశించి శోధింప కానీ కాని క్రీస్తు ఐశ్వర్యము అంటున్నాడు చూడండి అంటే క్రీస్తు ఐశ్వర్యం ఎంత చెప్పగలరు చెప్పగలవారు ఎవరైనా ఉన్నారంటే లేరు ప్రపంచంలోకెల్లా అత్యధిక ధనవంతులు బిల్గెడ్స్ అతని ఆస్తి ఎంతో చెప్పేస్తున్నారు మన ఇండియాలో అంబానీ టాటా కంపెనీల బిల్ల ఈ కంపెనీల ఆస్తి ఎంతో చెప్పేస్తున్నారు ప్రపంచంలో టాప్ టెన్ లో ఉన్న కోటీశ్వర్లు తాలూకా ఎంత ఆస్తుందో చెప్పేస్తున్నారు అమెరికా దేశానికి ఎంత ఆస్తుంది ఎంత ఇన్కమ్ ఆ బడ్జెట్ ఎంత చైనా దేశానికి బడ్జెట్ ఎంత ఇండియా బడ్జెట్ ఎంత ఎంత ఇవన్నీ లెక్కించేస్తున్నారండి దేశాల్లో ఉన్న ఆస్తులు ఆస్తుల యొక్క విలువలు ఎంతుందో లెక్కించగలుగుతున్నారు సంపద ఎంత ఉందో లెక్కించగలుగుతున్నారు మొత్తం దేశ సంపద ఎంత తలసరి ఆదాయం ఎంత గున్నవాళ్ళు ఎంత లేని వాళ్ళు ఎంత మంచి మధ్యతరగతి వాళ్ళు ఎంత వాళ్ళకి వాళ్ళకి ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఇవన్నీ లెక్కలు ఎప్పటికప్పుడు లెక్కలు వేసేయగలుగుతున్నారు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో ఏ బడ్జెట్లో ఏమి చేస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు ఇవన్నీ ఖర్చు పెట్టగలుగుతున్నారు ఇవన్నీ లెక్కించగలుగుతున్నారు ముందుగానే చెప్పేస్తున్నారు ఇదిగో ఈ సంవత్సరం మన బడ్జెట్ అని చెప్పేస్తున్నారు కానీ క్రీస్తుది ఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం ఎంత పరిశీలన చేసినా ఎంత పరిశోధించినా లెక్కలు తేలలేనంత ఐశ్వర్యం ెక్కలేనంత ఐశ్వర్యం ఏంటనుకున్నారు క్రీస్తు ఐశ్వర్యం అంటే సామాన్యమైంది అనుకుంటున్నారా శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అని అన్నాడు అంటే దా లెక్కలు ఈ భూమి మీద కట్టలేరు ఆ లెక్కలు ఈ భూమి మీద కట్టలేరు అందుకే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు నేను ఉన్నవాడును నేను ఆది నేనే అంతము నేనే ఉన్నవాడు ఆయన ఉన్నవాడు అంటే ఆయన కంటే ఉన్నవాళ్ళు ఇంకెవరో లేరు ఆయన కంటే ఉన్నవారు ఎవరూ లేరు మనం ముంబై వెళ్ళినప్పుడు ఒక మెట్రో రైల్వే స్టేషన్లో నిలబడ్డామండి ట్రైన్ కొరకు వెయిట్ చేస్తున్నాం ఏమంటే ఈ మెట్రో రైల్వే అంతా అంబానీదేనండి అక్కడ పిల్లలు చెప్తున్నారు అవునా అన్నయ్య ఒక్కసారి వెనక్కి చూడండి ఇదిగో ఈ భవంతులన్నీ బిల్డింగ్లన్నీ మీ కంటికి కనపడుతున్నాయి ఇవన్నీ వాళ్ళ తాలూకు ఆస్తులేనండి ముంబైలో చాలా ఆస్తులు ఉన్నాయి చాలా ఉన్నవాడు అన్నట్టుగా అతని ఆస్తి గురించి చెప్తున్నారు ఆ రిలయన్స్ సంస్థకు సంబంధించిన ఆస్తులు విలువ పిల్లలు చెప్తున్నారు ఆస్తుల గురించి చెప్తున్నారమ్మో ఒక పట్టణములో కొంత భాగములో ఉన్న ఆస్తులు కనపడితేనమ్మో నమ్మో ఇదంతా అయిందేనండి అంటే నువ్వు నమ్మిన క్రీస్తుకి ఎంత ఉందో తెలుసా నువ్వు నువ్వు నమ్మిన క్రీస్తు ఎంత ఉన్నవాడో తెలుసా ఎంత ఉన్నవాడో తెలుసా మూడు లోకాలలో ఉన్నవాడు మూడు లోకాలలో ఉన్నవాడు అయినా ఒక ఊర్లో కొంతుంటేనే ఒక సిటీలో కొంతుంటేనే అమ్మ ఇలా ఆస్తులు చూడండి బాబో ఎంత ఉన్నాయి అనుకుంటున్నావే మళ్ళా విదేశాలకు వెళ్తే అక్కడ ఉండవే ఎక్కడ ఉన్నావు కొన్ని వందల ఎకరాలు చూసి ఇతను ఎంత ఆస్తిపరుడు అనుకుంటున్నావే కానీ నువ్వు నమ్మిన క్రీస్తు ముల్లోకాలలో ఉన్నవాడు ములోకాలలో ఉన్నవాడు ఎంత ఉన్నవాడు అంటే ఎంత ఎంత ఉన్నవాడు అంటే ఆయన అంటున్నాడు వెళ్ళిపోయేటప్పుడు పరలోకముందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది ఆ మాట చదువుతాను చూడండి మతస్సు వార్త మతస్సు వార్త ఇరవై ఎనిమిది అధ్యయము పద్దెనిమిది వచ్చినం మతశ్వార్త ఇరవై ఎనిమిది అధ్యయము పద్దెనిమిది వచ్చినం అయితే ఏసు వారి వద్దకు వచ్చి మీద నాకు సర్వాధికారం సర్వాధికారం ఇయ్యబడింది పరలోకములో ఉన్నది ఆయనకి భూమి మీద ఉన్నది ఆయనకి పాతాళములో ఉన్నది ఆయనకి ఇంకెలా ఉన్నదో తెలుసా పిలిపి రాసిన పత్రిక రెండే అధ్యయము ఆరో వచనం పిలిపిలకు రాసిన పత్రిక రెండే అధ్యయము ఆరో వచనం చదువుతున్నా ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానముగా సమానముగా అంటే దేవునితో సమానుడు దేవుడు గారు అడుగుతున్నాడు అయ్యా మీ పేరు ఏమని చెప్పను నేను ఆయన ఏమంటున్నాడు అప్పుడు నేను ఉన్నవాడునని చెప్పు నేనున్నవాడును అంటే దేవుడికి అన్నీ ఉన్నాయి పరలోకం ఆయనదే భూమి ఆయనదే పాతాళం ఆయనదే ఆకాశం ఆయనదే ఇవన్నీ ఆయనే కోటాను కోట్ల దేవదూతలు ఉన్నోడండి ఆయన ప్రేమైన దేవుని పిల్లలారా అందుకే క్రీస్తు ఐశ్వర్యము సోదింప సఖ్యము కాని ఐశ్వర్యం అన్నాడు అలాంటి ఐశ్వర్యానికి వారసులు చేయాలనుకుంటున్నాడు ఆయన మనల్ని ఈ భూమి మీద ఉన్న సంపద కొంతకాలం మాత్రమే ఉండేదండి ఈ భూమి మీద ఉన్నది ఎంత కోటీశ్వరుడైనా ఏదో ఒక రోజున తన ఆస్తిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలండి ఎన్ని వేల ఎకరాలున్నా ఏదో ఒక రోజున తన ఆస్తిని అంతా వదిలిపెట్టి వట్టి చేతులతో ఈ నుంచి వెళ్ళిపోవలసిందే క్రీస్తు ఐశ్వర్యము ఇక్కడున్నది ఈ భూములు ఇవి వెండి బంగారం ఇవి కాదండి వీటి మీద మనసు పెట్టకండి క్రీస్తు నమ్మిన క్రైస్తవులారా క్రీస్తులో ఉన్న అసలు సిసలైన ఐశ్వర్యం నీకు తెలుసా అది వాడబారనిది నిత్యము ఉండేది నీవు చనిపోయినా నీతో ఉండే ఐశ్వర్యాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు డబ్బు ఎవరైనా ఇస్తారు కదండి మా కమలాపురంలోకి ఆయన ఉండేవాడు అండి యేసు దగ్గర బోళ్ళు డబ్బు అందరూ అనేవాడు ఆయన దగ్గర డబ్బు ఎందుకు ఉంటుందండి అసలు ఈ డబ్బు మన భారతదేశంలో మన దేశంలో ఉన్నది ఆర్థిక శాఖ ఒకటి ఉంది దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను విడుదల చేస్తుంటుంది దాని మీద ఉన్న ముద్ర దాని మీద ఉన్న బొమ్మలు దాని మీద ఉన్న రాతలు దేశాలకు సంబంధించినవి దేశాలకు సంబంధించినవి రద్దు చేస్తారు నోట్లు రద్దు చేస్తారు నోట్లను కొత్త నోట్లను విడుదల చేస్తుంటారు అధికారులు కదండి ఈ బడ్జెట్ ఎంత వీళ్ళ చేతుల్లో ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ అంతా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ చేతుల్లో ఉంటుందండి దేశ బడ్జెట్ అంతా ప్రధానమంత్రి ఆ మంత్రివర్గ చే మంత్రివర్గ చేతుల్లో ఉంటుందంటే ఏ రాష్ట్రానికి ఎంత ఏ రాష్ట్రానికి ఎంత ఏ రాష్ట్రానికి ఎంత పంచిపెట్టాలి రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారు ఏ పథకానికి ఎంత ఏ శాఖకు ఎంత ఎవరికి ఎంత ఇవ్వాలి అందరికీ అండి అందుకే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే అమ్మో అనుకుంటుంటారు నాకు ఎందుకు అవకాశం వచ్చిందండి పంతొమ్మిదో తారీఖుని కలిసే అవకాశం పిల్లలు చాలా మంది నాకు ఫోన్ చేసేస్తున్నారు అని ఆ సీఎం గారిని కలుస్తున్నారండి కదా నాకైతే టెన్షన్ యావత్ బిఓ అందరి తరఫున నేను వెళ్ళవలసి వస్తుంది ఆయనతో మాట్లాడవలసి వస్తుంది ఒక రెండు నిమిషాలు ఒక మూడు నిమిషాలు ఆయనతో మాట్లాడటానికి దానికి మళ్ళీ స్పెషల్ రికమెండేషన్లో ఎందుకంటే అన్ని అధికారం అంతా ఆయన చేతిలో ఉంది కదండి ప్రిమిన దేవుని పిల్లలారా ఈ లోక సంబంధమైనది కానీ పరలోక సంబంధమైనది నిత్యము ఉండేది అది యేసుక్రీస్తు వారి చేతుల్లో ఉంది యేసుక్రీస్తు వారి ఆధీనములో ఉంది నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలన్నా నిత్య నరకాన్ని ఇవ్వాలన్నా యుగ యుగాలు యుగ యుగాలు నువ్వు జీవించే లోకానికి తీసుకుపోవాలన్నా పాతాల లోకంలో అగ్ని ఆరని భయంకరమైన పరిస్థితిలోకి నెట్టేయాలన్నా అధికారం ఆయన చేతుల్లో ఉంది ఆ సంపద యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు నువ్వు జీవించే ఆ సంపద ఆయన చేతిలో ఉందట చూద్దాం చూడండి కొలశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చిన బుద్ధి జ్ఞానములు కొలశీలకు రాసిన పత్రిక రెండు అధ్యయము మూడో వచ్చినం బుద్ధి సర్వ సంపదలు ఆయన ఉన్నవి సర్వ సంపదలు ఆయనలో ఉన్నవి ఈ లోకంలో ఈ చిన్న జీవితం కొరకు ఉపయోగపడే సంపదలు కాదండవి నిత్యమును ఉండే ఆ పరలోక సంపద అదే సర్వ సంపద ఆయనలో ఉన్నవి ఆయనలో మాత్రమే ఉన్నవి ఆయనలో మాత్రమే ఉన్నవి అదే క్రీస్తు ఐశ్వర్యం ఈ ఈ ఐశ్వర్యాన్ని గుర్తించలేని క్రైస్తవులు ఉన్నారండి ఈరోజు ఏసు సుప్రభువ నాకు డబ్బు ఇచ్చాయి నాకు బంగారం ఇచ్చాయి నాకు భూమి ఇచ్చేయి నాకు బండిచ్చేయి నాకు ఉద్యోగం ఇచ్చాయి ఇవే కదండి అడుగుతున్నారు ఇవే అడుగుతున్నారండి ఇవే ఆయన దగ్గర ఉన్నాయనుకుంటున్నారు ప్రభువా నాకు పరలోకం అయ్యని ఎంతమంది అడుగుతున్నారు చెప్పండర్రా నాకు పరలోకం కావాలి ఆ పరలోకాన్నిచ్చే అధికారం నీ దగ్గర ఉందయ్యా నాకి నీకు లోబడి ఉంటాను నీకు లోబడి నేనుంటాను అధికారం కలిగిన నీకు నేను విధేయుధుడిని ఉంటాను నా ప్రభువులు వారు మీరు నాకు పరలోకం కావాలి అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ డబ్బే ఇచ్చాడు ఈ ఆస్తులు ఇచ్చాడు పట్టుకుపోతావు కూడా వదిలిపెట్టెళ్ళిపోవాలి కదండి ఇది వదిలిపెట్టి వెళ్ళిపోవలసినది వాటి కొరకు చిన్న చిన్న వాటి కొరకు అడుగుతున్నారా అసలైంది అయింది నిత్య జీవాన్నిచ్చే ఆ ఐశ్వర్యం పోగొట్టుకుంటున్నారండి ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా యశ గ్రంథము యాభై మూడు అధ్యయము పదకొండు వచ్చిన యేసుక్రీస్తు క్రీస్తు గురించిన ప్రవచనం ఇది గ్రంథము యాభై మూడు అధ్యయము యశ్వ గ్రంథం యాభై మూడు అధ్యాయము పదకొండు వచ్చిన అతడు అతడు తనకు కలిగిన వేదనను చూచి తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందును తృప్తి నందును నీతిమంతుడైన నీతిమంతుడైన నా సేవకుడు నా సేవకుడు జనుల దోషములను భరించి జనుల దోషములను భరించి తనకున్న తనకున్న అనుభవ జ్ఞానము చేత అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును నిర్దోషులుగా చేయను ఆయనకున్న ఆయనకున్న అధికారం దోషిగా ఉంటే వెళ్ళని లోకం అది దోషులు వెళ్ళని లోకం పాపాత్ములు వెళ్ళని లోకం పాపాత్ములకు అందని ఆ లోకాన్ని నీకివ్వటం కొరకు నీ పాపాలను తీసివేయటం కొరకు తన ప్రాణాన్ని పనంగా పెట్టిన మహనీయుడు ఆయన తన రక్తంలో నీ పాపాలన్నిటిని కడిగి వేసి అనేక మంది దోషాలను నిర్దో అనేక మంది దోషులను నిర్దోషులుగా చేసి నిత్య జీవానికి పంపించటానికి తన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచినవాడు ఆయన యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు తరగని సంపద తరగని ఐశ్వర్యం నీకివ్వటానికి నీకివ్వటానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడండి

నలిగిన హృదయం గల వారిని దీనులకు సువార్తను ప్రకటించటానికి ఆ సువార్తలోనే గొప్ప ఐశ్వర్యం ఇవ్వబోతున్నాను దీనులకు సువార్త ప్రకటించటానికి ఆయన నన్ను అభిషేకించిను నలిగిన హృదయము గలవారి నలిగిన హృదయము గలవానికి దృఢపరచుటకును దృఢపరచుటకును విడుదల బంధింపబడిన వారికి బంధింపబడిన వారికి విముక్తిని విముక్తి ప్రకటించుటకును ప్రకటించుటకు యహోవా యహోవాను ఏహో వా మన దేవుని మన దేవుని ప్రతిదండన దినమును ప్రతి దండన దినమును ప్రకటించుటకు ప్రకటించుటకు దుక్క క్రాంతులందరిని తొక్క క్రాంతులందరినీ ఓదార్చుటకు ఓదార్చుటకు సియోనులో సియోనులో దుఃఖించి వారికి దుఃఖించి వారికి ఇల్లాస వస్త్రములు ధరి వస్త్రము ధరింపజేయుటకు ఊడదకు ప్రతిగా అవండి ఇదిగో నేను నేను నన్ను పంపాడు ఆయన నన్ను పంపాడు ఆయన అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు లోకస్ వార్త నాలుగజ్యము పద్యం దో వచ్చును లోకస్ వార్త నాలుగజ్యము పద్యం దో వచ్చనం ప్రభు ఆత్మ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది నా మీద ఉన్నది వేదలకు సువార్త ప్రకటించుటకై ప్రభు ఆత్మ నా మీద ఉన్నది యేసుక్రీస్తు అంటున్నారు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించు ఆయన నన్ను అభిషేకించెను పేదలు ఎవరు ఉన్న ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అనుకుంటున్నారా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ చూస్తుంటే ఈరోజు మనము టాప్ టెన్లో కోటీశ్వర్లు ఎవరున్నారు బాగా ధనికులు ఎవరున్నారని లిస్టులు పెడితే ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ చూసి ఏసుక్రీస్తు ఎలా కనపడతారో తెలుసా యేసుక్రీస్తు వీళ్ళందరూ పాపం బాగా పేదవాళ్ళు బాగా పేదలు వెళ్ళు ఈ లోక సంపద కొరకు పరుగెడుతున్న వీళ్ళంతా పేదలు నిరుపేదలు ఇదిగో మన ప్రాంతాల్లో చాలా మంది పేదలు కనపడుతున్నారు కదండి ఎందుకు చాలా మంది వచ్చి ఉంటారు వాళ్ళు తెల్ల సట్లు వేసుకున్న చాలా పేదోళ్ళల్లో చాలా పేదోళ్ళు చేతులకి బంగారు గడియలు తగిలించుకున్న ఉంగరాలు పెట్టుకున్న కార్లు మేడలు మిద్దులు ఉన్నా దేవుని దృష్టిలో చాలా నిరుపేదలు మనం చాలా ఉన్నవాళ్ళం అండి ఉన్నవాళ్ళ కథ చెప్పండి దేవుని దృష్టిలో చాలా ఆస్తిపరులము తరగని సంపద ఉన్న ఆయనను నమ్ముకున్న వాళ్ళము ఐశ్వర్యం కొరకు వారసులము ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళము ఆయనలా ఈ భూమి మీద జీవిస్తున్న వాళ్ళము ఆయన ఆయన తరగని సంపదకు ఈ భూమి మీద వారసులుగా ఉన్నవాళ్ళము మరి పేదలు ఎవరు ఇదిగో ఈ లోకంలో ఇదే శాశ్వతం అనుకుని బ్రతుకుతూ మరో లోకం గురించి ఆలోచించని పేదవాళ్ళండి వాళ్ళ కళ్ళ ముందు చచ్చిపోతున్న వాళ్ళు ఎంత ఎంతమంది వెళ్ళిపోతున్నా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నా ఎన్ని సమాధి కార్యక్రమాలు చూస్తున్నా అస్సలు బలు వెళకుండా ఏమి సంపాదించుకోవాలి ఏ డబ్బు సంపాదించుకోవాలి డబ్బుని చూసి గర్వపడిపోయి ఆస్తిని చూసి గర్వపడిపోయి అబ్బబ్బబ్ ఈరోజు ఈ రోజు చూడండి ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ పేదలు పేదవారికి సువార్త ప్రకటించడానికై ఇదిగో ఆయన వచ్చాడట ఆయన వచ్చాడట కురిందులకు రాసిన రెండవ పత్రిక ఎనిమిది అధ్యయము తొమ్మిదో వచ్చును కురిందులకు రాసిన రెండవ పత్రిక ఎనిమిది అధ్యయము తొమ్మిదో వచ్చును మీరు మన ప్రభువైన మీరు మన ప్రభు అయినా క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయి ఆయన ఎలాంటి చాలా ధనవంతుడు శోధింప సఖ్యము కాని ఐశ్వర్యం కలిగినవాడు వాడు సంపదలు ఆయనలో ఉన్నవాడు అలాంటి ఆయన ఈ భూమి మీదకి ఎలాగొచ్చాడో తెలుసా ఆయన ధనవంతుడయ్యుండి మీరు మీరు తన దారిద్ర్యము తన దారిద్ర్యము వలన ధనవంతులు ధనవంతులు కావలనని మీ నిమిత్తం మీ నిమిత్తము దరిద్రుడాయను దరిద్రుడుగా ఈ భూమి మీదకు వచ్చాడు ఈ భూమి మీద ఉన్నవాడుగా ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనిషిని పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునుగా చేసుకుని మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు ఆయన రిక్తుడుగా మనల్ని ధనవంతులు చేయాలని మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని భేదవారిగా ఉన్న మనకి మనము సంపన్నులుగా మార్చాలని ఆయన దరిద్రుడైపోయాడట అందుకే ఇదిగో భేదలకు సువార్త ప్రకటించటానికి ఇదిగో నేను వచ్చేసాను ఎలా వచ్చాను దరిద్రుడిగా ఏమీ లేనివాడిగా నిజంగా యేసుక్రీస్తు వారి దగ్గర ఈ భూ సంబంధమైన డబ్బులు ఏమీ లేవండి పన్ను కట్టడానికి కూడా డబ్బు లేదండి అయ్యా మనం పన్ను కట్టాలి అంటే శిష్యుడు అన్నాడు ఉదిగో అక్కడికి వెళ్ళి గ్యానం ఓ చేప వచ్చి మింగుతుంది ఆ చేపను పైకి లాగు లాగిన తర్వాత ఆ చేప నోట్లో చేయిపెట్టు పెట్టు కాయిన్ దొరుకుతుంది మన ఇద్దరికి సరిపోద్ది పన్ను ఆ చేప నోట్లో పెట్టుకుని నీ దగ్గరికి పట్టుకొస్తుంది వస్తుంది కటే అన్నాడు డబ్బులు ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించలేదండి ఆయన అసలు కైసరి కైసరికి ఇచ్చేయండి దేవునికి దేవుని దేవునికి ఇచ్చేయండి నాకెందుకంటే అయ్యా మీరు ఎక్కడ ఉంటున్నారు తమరు ఎక్కడుంటున్నారండి ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి నాకంటూ ఒక ప్లేసు లేదు చివరికి చనిపోయినప్పుడు స సమాధిలో అరిమత ఏసేపు తొలపించుకున్న సమాధిలో పెట్టారండి ఆయన్ని ప్రిమైన దేవుని పిల్లల ఆలోచించండి ఆయన ధనవంతుడు సర్వ సర్వసంపదలు కలిగిన వాడైనా మనల్ని మనల్ని ధనవంతులుగా చేయటం కొరకు చదువునైనా ఆయన ధనవంతుడయ్యుండి తన దారి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ మీ నిమిత్తము దరిద్రుడు అయ్యను మీ నిమిత్తము దరిద్రుడు అయ్యను మనము మనల్ని ధనవంతులు చేయాలని ఈ మాట చాలా మందికి అర్థం కాలేదు దేవా మమ్మల్ని ధనవంతులు చేయటానికి వచ్చావయ్యా ఇదిగో పూరుగొడుసెలో ఉన్న నన్ను నీవు కరుణించటానికి వచ్చి నీవు సిలువలో రక్తం కర్చావా నన్ను బిల్డింగ్ కట్టుకునేటట్లు చేయటానికి నాకు డబ్బు ఇవ్వటానికి ఇలా ప్రార్థన చేస్తుంటారండి చాలా మందిని ఏ విషయంలో ధనవంతులు చేయటానికి వచ్చాడో తెలుసా పరలోక సంబంధమైన విషయాల్లో ధనవంతులు ఇవ్వటానికి ఏకపు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చిన నుంచి చదువుతాం ప్రియులారా నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో ఈ లోక విషయాలలో దరిద్రులైన వారిని దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా భాగ్యవంతులుగా నువ్వు విశ్వసిస్తే భాగ్యవంతుడు ఈ లోక విషయంలో నువ్వు పేదవాడివే రేషన్ కార్డు ఉన్నవాడువే బియ్యం గవర్నమెంట్ బియ్యం పొందుకున్నవాడువే పేదల లిస్టులో ఉన్నవాడవే ధనికుడు కాదు ధనికురాలు కాదు నిన్ను నిన్ను భాగ్యవంతులుగా చేయటానికి ఐశ్వర్యవంతులుగా నిన్ను చేయటానికి ఆయన వచ్చాడట చదువునన్న మళ్ళీ ఈ లోక చదువు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దరిద్రులైన వారిని విశ్వాసమందు విశ్వాసమందు భాగ్యవంతులు భాగ్యవంతులు గాను తను ప్రేమించు వారికి తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను రాజ్యానికి వారసులుగా ఉండుటకు ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా దేవుడు ఏర్పరచుకున్నాడండి అందుకేనండి ధనవంతుడైన ఆయన ఇదిగో ఒక మానవ ఆకారములో ఒక సామాన్యమైన వాడి జీవితాన్ని ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఎందుకు జీవించాడో తెలుసా పవిత్రమైన తన జీవితం మనందరి కొరకు సిలువలో పవిత్రుడు నిర్దోషి నిరస్కలంకమంతుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుక్రీస్తు ఆ దేహం ఆ శిలువులు నలగ్గొట్టబడాలి ఆ రక్తం కారాలి ఆ రక్తములో మన పాపాలు కడగబడాలి మనము ఆయన చూపించే వాగ్దానం కలిగిన ఆ రాజ్యానికి వారసులైపోవాలి అది అది క్రీస్తు ఐశ్వర్యం కార్యాలు మూడో జయము ఇరవై ఆరో వచనం అపోస్తుల కార్యములు మూడము ఇరవై ఆరు వచ్చిన దేవుడు దేవుడు తన సేవకుని పుట్టించి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని మీలో ప్రతి వాణిని దుష్టత్వము నుండి వాణి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను దుష్టత్వము నుండి మల్లటమే పాపాల నుండి మల్లటమే పాప క్షమాపణ పొందటమే క్రీస్తు ఐశ్వర్యానికి వారసులవ్వటం నిజమండి ఇదిగో ఈ భయంకరమైన ఈ పాపము నుండి మనం మల్లించబడాలి మార్చబడాలి పాప క్షమాపణ కొరకై బాప్తిసం తీసుకోవాలి క్రీస్తు పేరు పెట్టుకోవాలి మహాసంపన్నుడు శోధింప సఖ్యము కాని ఐశ్వర్యవంతుడు ఆ ఐశ్వర్యానికి ఆ ఐశ్వర్యానికి వారసులుగా మనం ఈ భూమి మీద ఉండాలి అంటే ఇదిగో ఆయన పేరు పెట్టుకున్న క్రైస్తవులుగా ఉండాలి అప్పుడేనండి మనం పాపాల నుండి మళ్లించబడతాం ఓకే కనుక దేవుడు ఇలాంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు క్రీస్తు ద్వారా ఇంకేం ఆశీర్వాదం ఉంచాడో తెలుసా ఈ మాట చదివి ముగించేస్తానండి ముగింపులోకి వచ్చేస్తాను పాపం మంచులో కూర్చున్నారు మీరంతా అంతా చలికి చలిక్కి పెడుతు పెడుతుంది మీ మొఖాలు చూస్తే నాకు అర్థమైపోయింది కనుక ముగించేస్తాను ఎపిసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యయ ము మూడు మన ఎబిసిలకు రాసిన పత్రిక మొదట వచ్చారు మన క్రీస్తులో ఏముందో ఇక్కడ జాగ్రత్తగా మీరందరం మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి ఈ పదం క్రీస్తులో దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని ఎలాంటి ఐశ్వర్యాన్ని ఉంచాడో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి రా ఇది మర్చిపోకండి ఇది మర్చిపోకూడదు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది ఆయన ఆయన క్రీస్తునందు పరలోక పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఏమండి మనల్ని దేవుడు క్రీస్తు ద్వారా వచ్చే ఐశ్వర్యము లేకపోతే క్రీస్తు ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసండి భూమి మీద ఆశీర్వాదం కాదు భూసంబంధమైనది కాదు ఒకవేళ నిజంగా భూసంబంధమైనది అయితే మనకన్నా కోటీశ్వరుడు ఎవడో ఈ భూమి మీద ఉండకూడదు భూసంబంధమైనది ఇస్తానలేదండి ఆయన దేవుడి లేడన్నవాడు చాలా ఉన్నవాడుగా ఉన్నాడు ఏదో ఎవరో పెద్దలు చెప్పారు దేవుడని దేవత అని చెప్పారు వాళ్ళని నమ్మిన వాళ్ళు చాలా 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 గొప్ప వాళ్ళు అయిపోతున్నారు వాళ్ళు ఉదయాన్ని భీమవరం నుంచి వస్తుంటే మధ్యాహ్నం కార్ డ్రైవ్ చేస్తున్న చిన్నబాబు చెప్తున్నాడు శుంగరక్షం దాటిన తర్వాత గుడి దగ్గరికి వచ్చి అన్నయ్య ఎవడెట్టాడు కానీ ఓ పెళ్ళికోడ్డు తీసుకొచ్చి ఆ దేవత దేవుడు చేతిలో పెట్టాడు అంటండి ఒకడు పెళ్ళికొడ్డు అక్కడి నుంచి మొదలయ్యిందంటండి ఆ ఏరియాలో ఎవరు పెళ్లి చేసుకున్నా మొదటి కోడ్ అట్టుకొచ్చి ఆ చేతులు పెడుతున్నారట చిన్న గుడి ఉండేది అంటండి అది పెద్దది అయిపోయింది ట్రాఫిక్ ఆగిపోతుంది అక్కడ ఆ చేతిలో క్వాడ్ ఎడితే చాలు మొదటి క్వార్డ్ అక్కడ ఎడితే చాలు పెళ్లి సూపర్గా జరిగిపోతుందట నమ్మకం నమ్మకం అండి అది ఎవరికో ఒక ఉద్యోగం వచ్చిందంటే చాలు ఎవరో కాపురం బాగుంది ఆ చెట్టుకు ఏదో తాడు కట్టారంట గాజులు కట్టారట ఇంకా అందరి కట్టేయటమే అది ఏంటి అసలు లేదు నేను పలానా నా గుడికి వెళ్ళానండి ఆ గుడికి వెళ్ళటం వలన నాకు ఉద్యోగం వచ్చేసింది అన్నాడు అనుకోండి లైన్ ఎట్టేస్తున్నారు ఇలాగే పబ్లిక్ అయిపోయినండి ఈ గుడ్లన్నీని దేవుని పిల్లలారా వాళ్ళందరూ ఏదో నమ్మేసి ఈ భూమి మీద ఆస్తులు వచ్చేస్తున్నాయి అంతస్తులు వచ్చేస్తున్నాయి పదవులు వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని ఆ నమ్మకాలతో వెళ్ళిపోయారండి అవన్నీ చేస్తే జరిగిపోతే ఎందుకు ఓడిపోతుంటారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించండి ఇవన్నీ జరుగుతుంటే జరగపోవచ్చు జరుగుతుంటే జరగపోవచ్చు అవన్నీ వాటి మీద మనసు పెట్టకండి అసలు మన మనసు అంతా ఎక్కడ చూడమన్నాడు పైనున్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దన్నాడు ఎందుకో తెలుసా క్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం చూడండి మళ్ళీ చదువు నాయన ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించెను నువ్వు పరలోకానికి వెళ్ళటానికి కావలసిన ప్రతి ఆశీర్వాదం క్రీస్తులో నీకు దొరుకుతుందో తెలుసా విడిచిపెట్టుకో క్రీస్తుని ఏదో ఒకరోజు ఈ ప్రాణం పోతుంది మనం వెళ్ళవలసింది ఆలోకనకే ఆ పరలోకానికే మనం చేరుకోవాలి ఆ పరలోకాన్ని చేరుకోవాలంటే పరలోకానికి వెళ్ళే ఆశీర్వాదాలు ఈ భూమి మీద ఎక్కడా లేవు క్రీస్తులు మాత్రమే ఉన్నాయి క్రీస్తులు మాత్రమే ఉన్నాయి ఆ క్రీస్తులో ఉండే ఆ మహా ఐశ్వర్యం మీరందరూ పొందుకోం రా మీరందరం పొందుకోండి ఓకే ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడైన మా తండ్రి నీ పిల్లలకు నీ కుమారుల్లో ఉన్న గొప్ప ఐశ్వర్యం ఏంటో కొన్ని మాటలు చెప్పాను తండ్రి విన్న నీ పిల్లలు విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న వాక్యాన్ని పెడచేవున పెట్టకుండా క్రీస్తులో ఉన్న సర్వ సంపదలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల ద్వారా సంపాదించుకుంటూ నీ పనులు ముందుకెళ్ళే భాగ్యాన్ని అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాను లక్వరంలో ఉన్న నీ కుమారుని యొక్క సంఘం అభివృద్ధి చేయండి నీ పిల్లలు తలపెట్టిన మందిర నిర్మాణం సంపూర్తి చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి అయితే వచ్చే ఏడాదికి మేము ఆ నూతన మందిర ఆ నిర్మాణం మేమంతా ఈ రోజుల్లోకి కళ్ళారా చూసే భాగ్యాన్ని అనుగ్రహించండి దానికి ఆర్థిక వనరులు అవసరమై ఉన్నవో ఎక్కడి నుంచి రావాల్సి ఉన్నవో అవన్నీ సకాలానికి అందేటట్లు కృపదయించేయండి వీరందరినీ నాయకుడిగా ఉండి నడిపిస్తున్న బాబురావుని జ్ఞాపకం చేసుకోండి ఆయన కుటుంబాన్ని చల్లగా కాపాడండి సంఘాన్ని దినదిన అభివృద్ధి చేయండి తండ్రి వేదికపై నాతో పాటు కూర్చున్న దైవజనులు దీవించండి వాళ్ళ సంఘాలను చల్లగా కాపాడండి మేమంతా నీ పని నీ మాటలు ప్రకటించటమే మా జీవిత జేయం నీ కొరకు బ్రతకటమే మా ఆశయం మేము చివరి వరకు నమ్మకంగా పనిచేసి బల నమ్మకమైన మంచి సేవకుడా అనిపించుకుని నీ చేత ఈ లోకాన్ని విడిచిపెట్టి పరిస్థితి అనుగ్రహించండి అప్పటి వరకు మీకు ఆపుదాలు ఉంచండి శక్తి వంచన లేకుండా నీ పనిని విస్తరింపజేయటానికి కృపద ఇచ్చేయండి దేవా ఈ చలిలో ఈ మంచులు ఎంతవరకు నీ పిల్లలు నీ మహాజ్ఞానాన్ని విన్నారో తిరిగి వారి గృహాలకు వెళ్ళిపోతున్నారు క్షేమంగా వారి గృహాలకు చేర్చండి మళ్ళా మేమంతా పన్నెండో తారీఖున పుల్లయి నగర్లో కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి అప్పటి వరకు మీ కాపుదలు మమ్మల్ని అందరిని ఉంచమని మనసారా కోరుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగివెడుకుంటున్నాం మా ప్రి పరలోకపు తండ్రి ఆమెను అనే దేవుని ప్రేమ గుమాడని యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సకల స్థలాల్లో ఉన్న పరిశుద్ధులకు సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమె